సభ ముఖ్య ఉద్దేశం ఏంటక్క అంటే బీజేపీ పార్టీ బండి సంజయ్ అన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి 14th నుంచి పాదయాత్ర ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి మొదలుపెట్టిన పాదయాత్ర ఈ రోజు 14వ తారీఖు నాడు ముగింపు సభ సందర్భంగా అమిషా గారు వస్తారు ఎందుకు వస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం నీళ్లు నిదులు నియామకాలు అందులో తెలంగాణ రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతము ఎక్కువ వలసపోయే జిల్లా ఉంది అంటే అది పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే వలసపోయిండ్రు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాల కాలంలో కూడా ఇంకా కుటుంబాలు సొంత ఊర్ను కన్న ఊర్ను వదిలిపెట్టి జిల్లాలు దాటిపోతారు పాలమూరు జిల్లాల అంటే కేసీఆర్ గారు 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల మీద తెచ్చుకున్న ఈ తెలంగాణ ఇవల కేసీఆర్ కుటుంబ పాలన అయిపోయింది గడీల పాలన అయిపోయింది 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏ మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రం ద్వారా ఎక్కడ కూడా లబ్ధి పొందలే ఇవల కాళేశ్వరం నీళ్ళు వస్తే కల్వకుంట్లలో ఇంట్లోకి వస్తాయి నిధులు వస్తే వాళ్ళ కుటుంబంలోనే నియామకాలు కూడా వాళ్ళ కుటుంబంలోనే ఎందుకంటే తండ్రి ముఖ్యమంత్రి కొడుకు మంత్రి బిడ్డ ఎమ్మెల్సీ అల్లుడు మంత్రి అంటే మొత్తం కల్వకుంట్లందరూ కూడా పంచుకున్నారు అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 1200 మంది విద్యార్థులు బలిదానాలైన తెలంగాణ ఇవల కల్వకుంట్ల పాలన నడుస్తాం తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల పాలన వద్దు కుటుంబ పాలన వద్దు గడీల పాలన వద్దు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిండు ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూర్ఖుడు ఉద్యోగాలు ఇయ్యలే రైతులకు 100 రూపాయల రుణమాఫీ చేయలేదు అవునా కాదా వలస లాగలేదు ఎక్కడ చూసినా నీళ్లు లేక పాలమూరు జిల్లాలో బుక్కెడు నీళ్లు తాగుదామంటే నీళ్లు దొరకలేవు మిషన్ కాకతీయ చెరువులే లేవు మిషన్ భగీరథ నీళ్లే లేవు హరితహారం చెట్లే లేవు దుబ్బ కొట్లాడుతంది అక్కడ ఎంపీగా గెలిపించిండ్రు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గెలిపిస్తే కూడా అక్కడ ఏం పని చేయలేని మూర్ఖుడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా కల్వ కుటుంబ పాలనలో నలిగిపోతున్నారు పొద్దున్న లేస్తే మాలాంటి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు జైల్లో పెట్టడము న్యాయంగా ప్రజల కోసం ఫైట్ చేస్తే అక్రమ కేసులు అంటే వాళ్ళు పోలీసులను కొందరిని నమ్ముకొని మాలాంటోళ్ళని ఇబ్బంది పెడతారు కాబట్టి ఇవల ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏం ఆశించిన్రో ఆ గమ్యం చేరడం కోసమే ఈ పాదయాత్రలు పెడుతున్నాము మా అమిషా గారు వచ్చిన మా నడ్డా గారు వచ్చిన రాబోయే 23 ఎన్నికలల్లో మేము అధికారంలోకి రావడం కోసమే ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది అమిషా గారు ఏం చర్చించబోతున్నారు ఈ సభ ముఖ్య ఉద్దేశం అంటే అమిషా గారు వస్తున్నారు కదా బండి సంజయ్ గారు పాదయాత్ర ముగింపు కారణంగానే వస్తున్నారా లేదంటే తెలంగాణని తెలంగాణలో బీజేపీని బలపరచడానికి వస్తున్నారా కల్వకుంట్లలను రాజకీయంగా సమాధి చేయడానికి బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం కోసం విత్తనం నాటిపోతాడు 1 ఇయర్ లో తప్పకుండా అధికారంలోకి వస్తాం వదిలిపెట్టాం రాజకీయంగా కల్వకుండా నాడుకొని తీరుతాం మేము ఉద్యమకారులం ఎందరో మాలాంటి ఉద్యమకారులు కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఓన్లీ కల్వకుంట్లోనే భరిస్తారు ఇవాళ కల్వకుంట్లోనే బతుకుతాండ్రు ఎక్కడ ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో సంఖ్య పెరిగిపోయిందే కానీ తగ్గింది లేదు మొన్న కవితమ్మ మాట్లాడింది తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఇచ్చడం అన్నది మూర్ఖురాలు ఏం తెలియదు అసలు కవితమ్మకు ఆ ఏం చదువుకున్నదో అర్థం కాదు కానీ వాళ్ళ అయ్య ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇయ్యలే ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులు ఎందుకు బలిదానాలు అవుతారు ఎందుకు చచ్చిపోతారు తెలంగాణ రాష్ట్రంలో అవునా కాదా కవితమ్మకు తెలిసి తెలియక మాట్లాడుతుంది కేటీఆర్ మూర్ఖుడే కల్వకుంట్లంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దోసుకోవడానికే తయారైను తప్ప 4 కోట్ల తెలంగాణ ప్రజల కొరగబెట్టింది ఏం లేదు 57 సంవత్సరాలు నిండినోళ్లకు పెన్షన్ ఇస్తానన్నాడు రెండోసారి అధికారంలోకి వస్తే ఎక్కడైనా కొత్త పెన్షన్ ఉన్నదా ఎంత దారుణం అండి అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అమిషా గారు వస్తారంటేనే కేసీఆర్కు కేటీఆర్కు కల్వకుంట్లకు 1-2 పడుతుంది అంతే మొన్న ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నుండి ఎటువంటి సమాధానం లేదు ఎటువంటి సపోర్ట్ లేదనేసి కేసీఆర్ ప్రభుత్వం అంటుంది
राष्ट्र ప్రభుత్వానికైనా కొనుగోలు అనేది రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలి ఎందుకంటే ఐకేపీ సెంటర్లు వాళ్ళ దగ్గరనే ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్ లో సొసైటీలు రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్ లో ఉంటాయి అర్థమైందా రైస్ మిల్లర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటాయి కాబట్టి వడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొనాలే బిఎంఎంఎఫ్సిఐ ద్వారా కొంటాం ఇప్పుడు ఈనే ముఖ్యమంత్రి అయినప్పుడు కాదు కదా నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని నేను జడ్పిడిసిని చంద్రబాబు నాయుడు అప్పుడు నేను జడ్పిడిసిని అప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నారు కదా నీకేం పుట్టింది వడ్లు కొనడానికి పైసలు ఇచ్చేది మేమే కదా జస్ట్ ను బ్రోకరిజం చేయడం కేసీఆర్ ఏం చేయాలి వడ్లు కొనడం కోసం బ్రోకర్ గా బ్రోకర్ పని చేయమని మేము అంటున్నాము బిఎంఎం పంపిస్తాం అంటున్నాం మేము బియ్యం కొనం అంటున్నామా కొని మళ్ళ మేము ప్రజలకు ఏమంటున్నామా దలారి కేసీఆర్ పెద్ద దలారి కేసీఆర్ పెద్ద 420 కాబట్టి ఇవన్నీ నగరాలు చేస్తాడు కేసీఆర్ ఈ సభ ఏర్పాటు ఎంత మంది కోసం జరుగుతుంటి అంటే ఎంత మంది ప్రజలు ఇక్కడికి రాబోతున్నారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 5 లక్షల పైచిలుకు పబ్లిక్ ఈ బైరంగ సభకు వస్తాను అమీషా గారి మాటలు అమీషా గారి ధైర్యాన్ని అమీషా గారి కోసము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తారు ఈ బైరంగ సభతో ఒక మనోధైర్యం వస్తది బీజేపీ పార్టీకి కార్యకర్తలకు ఈ సభ కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాట్లు ఎంతవరకు పూర్తయ్యాయి బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి స్వచ్ఛందంగా బీజేపీ కార్యకర్తలు నాయకులు బూత్ స్థాయి నుండి ప్రజలను స్వచ్ఛందంగా తీసుకొస్తారు ఈ మీటింగ్ టిఆర్ఎస్ వాళ్ళు పెట్టాలంటే కోట్ల రూపాయల ఖర్చులు ఉంటాయి మేము మద్యం ఇచ్చటోళ్ళం కాదు మంది ఇచ్చటోళ్ళం కాదు బిర్యానీ ఇచ్చటోళ్ళం కాదు మీటింగ్ తీసుకొస్తే ఎమ్మెల్యేలు మంత్రులు జేబులు నింపుకున్నట్టుగా మా దగ్గర అట్లుండేది బీజేపీ కార్యకర్తల నాయకులే జేబులల్లోకి వెళ్ళి ఇచ్చి మీటింగ్లు సక్సెస్ చేసే కల్చర్ బీజేపీ కార్యకర్తలకు ఉంది ఎందుకంటే దేశం కోసం ప్రజల్ని కాపాడడంలో ధర్మంగా పనిచేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ డబుల్ ఇంజన్ పునాదులకు ఏర్పాటు కాబోతుంది తప్పకుండా ఎందుకంటే కేంద్రంలో మేమున్నాం అధికారంలో రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉంది మేము కేంద్రం నుండి ఎంత బడ్జెట్ ఇచ్చినా గానీ వాళ్ళు కడుపు నిండా దీని బే అని ఏమి ఇస్తలేరు అంటారు కల్వకుంట్లలో కాబట్టి ఇక్కడ వడ్డించే కాడ కూడా మేముంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుంది అనేది చెప్పుకోవడానికి చేయడానికి మాకు అవకాశం ఉంటది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదం వల్ల దయ వల్ల 2023 లో మేము అధికారంలోకి వస్తే సెంట్రల్ లో బీజేపీ ఉంటది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మా కేంద్రము ఎన్ని ఫండ్స్ ఇస్తంది ఇంకెంత ఫండ్స్ ఇవ్వాలని కేసీఆర్ కల్వకుంట్ల వల్ల ఇక్కడ అభివృద్ధి జరగలేదు కాబట్టి రేపు మేము అధికారంలోకి వస్తే తప్పకుండా డబుల్ అభివృద్ధి చేసుకోవడం అవకాశం ఉంటది ఈ సభ పెట్టడానికి కారణం ఎలక్షన్స్ ఏ ఒక కారణమేమో 1 ఇయర్ లో ఎలక్షన్స్ రాబోతున్నాయి దాని కోసం బీజేపీ కూడా పాపులర్ అవ్వాలని అలా ఏమైనా ఈ సభ ఉద్దేశమా మేము సముద్రం లాంటోళ్ళం సముద్రంలో ఒక డ్రాప్ లాంటోడు కేసీఆర్ కల్వకుంట్లలో డ్రాప్ విలువైందా సముద్రం విలువైందా కాబట్టి మేము సముద్రం లాంటోళ్ళం కేసీఆర్ డ్రాప్ ఈ డ్రాప్ ను తిప్పి కొట్టాలనే పునాది వేసుకుంటున్నాం ఆవు మేము అధికారం రావడం కోసం ఏడాది పాదయాత్ర చేస్తాం ప్రజల్లో తిరుగుతాం కల్వకుంట్లల చిట్టాను బాగోతము వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నాయన్నీ కూడా ప్రజల ఓపెన్ గా చెప్తాం ఇడిచిపెట్టే సమస్య లేదు అందుకే ఈ సంవత్సరం నుండి చేస్తాం మేము కేసీఆర్ ను కల్వకుంట్లల నిద్రపోనియం బీజేపీలం మాతోని పెట్టుకున్నాడు కదా మేమేమి ఇస్తలేమన్నాడు కదా మేమేమి ఇస్తానమో ఏమి ఇస్తలేమో మేము గ్రామ స్థాయిలో రేపు చెప్పుకుంటా పోతాం కదా ఈ పాదయాత్ర ద్వారా చెప్పుకున్నాం కదా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీ దయ వల్ల నీ కుటుంబ పాలన వల్ల నీ గడిల పాలన వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డలు తట్టబుట్ట చదురుకొని వలసపోయినరు ఆ పాపం నీకు కొట్టదా వాళ్ళ ఉసురు నీకు తలగదా తప్పకుండా తలుగుతుంది కేసీఆర్ నీ భర్తం పడతాం రాజకీయంగా నేను సమాధి చేయకుండా మేము ఊరుకునే సమస్య లేదు రే ఇంకోసారి వీళ్ళ అధికారంలోకి వస్తే ఇక మేము చూసుకుంటాం కూర్చుంటామా అందుకోసం వేసుకుంటున్నాం పాదయాత్రలైనా బహిరంగ సభలైనా ఇవాళ అమిత్ షా గారైనా ప్రధానమంత్రి గారు ఎవరు వచ్చినా కూడా రాజకీయ లక్ష్యం కోసమే పనిచేస్తున్నాం ఇక్కడ అధికారంలోకి రావడం కోసమే పనిచేస్తున్నాం